అందరికీ నమస్కారము. నేను ఎక్కడ చూడాలని అర్థమైతలేదు, ఎందుకంటే నా ముంగట దేవునాస్ వంటి మనిషి మాస్టర్. వద్దు మాస్టర్, నమస్కారం ప్లీజ్. మీరు స్వీకరించాలి అంతే. నేను చాలా మందితో మాట్లాడినా మాస్టర్, మీరు మనసులకు ఎంత దగ్గరగా ఉంటారో మాకు తెలుసు. మీరు సినిమాల కన్నా కూడా మనసులలో నాటకపోయినరు. అసొంటిది ఈ దివిల పండుగకు రావణాసురుని బాణమేసి అసురులను చంపినట్టు మీరు తుఫాకి పట్టుకొని బయలుదేరిండ్రు. వెల్కమ్ వెల్కమ్ మాస్టర్ మీకు. థ్యాంక్ యూ. అట్లనే సార్ను చూస్తేనైతే టే 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 అనుభూతి అవుతుంది సార్. అసలు ఆర్ఆర్ అంటేనే మీరు సార్. మీకు ఇద్దరికి ఉన్నది ఆర్ఆర్. అసలు మీ ఫర్ఫాట్ల మెనుసు పక్కకు పెడితే మీకు ఆర్ఆర్. మీరు వచ్చిండ్రంటే ఒక్కసారి ఇట్లా మీరు అతని బట్ట లేదు, ఏ నేషం లేదు, ఎన్ని బట్టలు కట్టిండ్రు మీరు, ఏ బట్టలనైనా మేము ఫిచ్చిండ్రు సార్. అసలు ఎట్లా సార్ ఇది ఫర్జలకి వెళ్ళి తీసుకుంటారా మీరు? మీరు మాట్లాడే తెలుగు నాకు అంత డీటెయిల్గా అర్థం కావట్లేదు. కొన్ని ఒత్తులు ఇక్కడివి అక్కడ ఉంటాయి సార్. ఓహో, ఇప్పుడు ఫాకు రావద్దు ముందలు ఉంటది కదా, నేను తర్వాత ఇస్తాను. ముందే నాకు అర్థమైంది, ఇది ఇంకా కన్ఫ్యూషన్ గా ఉంది. ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు, ఇప్పుడే అదే సేమ్ సార్. ఇది ఒకటి లిఫి ఏరే ఉన్నది అన్నమాట, కొంచెం అపార్థం అవుతుంటది. బైఫాస్ మిస్టేక్ చేసుకోకండి సార్. బైఫాస్ మిస్టేక్. మీకు అర్థం అవ్వలేదు, నాకు అర్థం అవుతుంది. లేదు మీకు అర్థం అవ్వట్లేదు, నాకు ఇప్పుడు అర్థమైంది. కానీ మీ సినిమాలు అన్ని మాకు అర్థమైనవి సార్. మీరు ఎంత దేవుణ్ణి నమ్ముతారు, అన్ని చేస్తారు. మళ్ళీ ఈ తాండ అంటాను అన్నారు, మాకు మామిడి తాండ తెలుసు, కానీ జిగర్ తాండ ఏంటిది? జిగర్ తాండ అంటే కార్తీక్ సుబ్బరాజ్. కార్తీక్ సుబ్బరాజ్ అంటే జిగర్ తాండ. ఇది అర్థం కావాలంటే దాని కథ నేను అర్థం లేదు, అవసరం లేదు. ఆ కథ వేరు, ఈ కథ వేరు. ఆ జిగర్దండ టైటిల్ మాత్రమే ఒకటి, చూడ అక్కర్లేదు. చూడలేదంటే కూడా ఈ పిక్చర్ అర్థం అవుతుంది. మీరు ముగ్గురు మొనగాలే సార్. జిగర్దండ అంటే తండ అంటే కోల్డ్ జిగర్. అక్కడ మధురై, మధురై టౌన్లో ఇక్కడ రాజమందిరిలో మధురై ఉంది, అక్కడ ఆ మధురై టౌన్లో ఆ ఫేమస్ డ్రింక్ అది జిగర్దండ. మా తాన తాటికల్లు దొరుకుతుంది, తాటికాళ్ళు ఈతకాళ్ళు లేక అక్కడ డ్రింక్స్కు డ్రింక్ అది కూల్ డ్రింక్ తండా డ్రింక్. ఇది అంటారు చూడు సార్, ఇప్పుడు మనకు బంగు అంటాను అంటారు. బంగు వేరు, అది వేరా? రూట్ మీరు మారుస్తున్నారు, ఇది నార్మల్ పిల్లలు కూడా తాగొచ్చేది. అది పిల్లలకి తాగుతారు కదా. అది ఏంటంటే అది తాగినప్పుడు ఎంత సంతోషం వస్తుందో ఆ సంతోషం ఇది చూసినప్పుడు వస్తుంది అంతే. మీరైతే ముగ్గురు ఒకటే దగ్గర, ఇప్పుడు సుబ్బరాజ్ సారు ఆల్రెడీగా హీట్లు కొట్టిండు, మీరు హీట్లు కొట్టిండ్రు. సార్ అయితే అఫ్ఫ నుంచి ఖుషికాన్ నుంచి నడుమ చూసినావు నువ్వు. నేను చూడలేదండి, నడుమ చూసినావు నువ్వు, నేను చూడలేదు. అది అయితే మస్తు హీట్ సార్ అప్పటి నుంచి, మేము కాలేజీకి పోయినప్పటి నుంచి. మీరు అంత యంగ్గా ఎట్లుంటారు సార్? ఇప్పుడు ఎలా ఉన్నారో అప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఎందుకట్లా ఏదన్నా తాండల జిగరస్ వంటిది ఏమన్నా జిగురు తింటున్నావా? అదే నేను అడుగుతున్నాను, ఆ రహస్యాలు ఏంటి సార్ చెప్తే. సార్ మీరు ముగ్గురు డైరెక్టర్లే కదా, డైరెక్టర్లు అవుతుంటే షూటింగ్లలో ఇట్లా ఇట్లా అనేది మీరేమన్నా చెప్తుండ్రా సుబ్బరాజ్ సార్? చేస్తుంటా, చాలా కోతి పనులు చేస్తూ ఉంటాను. ఈయన కోతి పనులు చేస్తారు, నేను ఇద్దరు చేసుకుని అక్కడ వెళ్తే కొంపులు పట్టుకుని కార్తీక్ సుబ్బరాజ్ కూర్చుంటారు. ఎవరన్నా తుఫాకి ఇంకొకరు బాణమో ఇంకొకరు ఏదైనా పట్టుకుంటారు, కానీ సూర్య సార్ ఏంటిది కెమెరా పట్టుకున్నాడు రికార్డింగ్ చేసుకుంటుండా ఏం అర్థమైతలేదు. ఏ జీర్దండలో జీర్దండ కాన్సెప్ట్ ఏంటంటే ఒక ఫిల్మ్ మేకర్కి ఒక గ్యాంగ్స్టర్కి మధ్య జరుగుతున్న డ్రామా. ఓ, అందుకే అన్నారు కదా సార్ 1975. 1975లో ఉన్న కెమెరా అది. దాని స్టోరీలో దానికి ఒక ఇంపార్టెన్స్ ఉంది.
ఆ కెమెరా ఎక్కడి నుంచి వచ్చింది అది కూడా ఒక స్పెషల్ మ్యాటర్ అది. ఆయన కార్తీశ్వరాజు గారు ఒక ఏం చేసినా ఒక మన మన వాళ్ళకి తగినట్టు చేసి అది ఇంటర్నేషనల్ రేంజ్కి అప్రిసియేషన్ అయిన స్టాండర్డ్లో చేస్తారు. ఎందుకంటే అలాంటి మూవీ చేస్తే మన వాళ్ళకి నచ్చదు, మన వాళ్ళకి నచ్చినట్టు చేస్తే ఇంటర్నేషనల్గా బయటకు వెళ్ళదు. ఇది రెండు క్వాలిటీ ఉంది, అదే డబ్ల్యూఎక్స్. అదే కాదు సార్, ఇది ఎట్లా కొడుతుంది డౌటింగ్ అంటే ఎవరైనా 4:2 అంటారు, లేకుంటే బి సైడ్ బి అంటారు. ఇదేమో గమ్మతి, ఇది డబుల్ ఎస్కే ఏంది, డబుల్ ఎస్కు ఇది హీట్ అయితే ట్రిపుల్ ఎస్కు తీస్తారా? హీట్ అయితే టెట్రాక్స్. ఏంటి సార్ అది? టెట్రాక్స్ అంటే 4X. XXXX. అది జెండగట్టి ఓపెనింగ్లోనే ఆ మ్యూజిక్ నారాయణ కదా సార్, సంతోష్ నారాయణ కొట్టేటప్పుడు మీరు కూడా చెప్తుండేనా ఇక్కడ ఇట్లుందా అక్కడ? ఇప్పుడు ఈరోజు రిలీజ్ అయిన సాంగ్ లో కూడా మహమ్మద్ ఇక్కడ గుర్రం మీసం అమ్మాయి నానిగారు మూవీలో ఒక సాంగ్ పాడి పెద్ద హిట్ అయింది. అవును, దసరా సాంగ్ వాడింది, చెంకీలా అంగిలేసి ఈ పాట రిలీఫ్ అయింది 2 దినాలు అయింది సార్. అప్పుడే నెత్తిల కూర్చుండిపోయింది మాకు. కోరమిసం కర్నూల్ కోడి దూకేసే అన్నారడి, పట్టు చీరల దూకేలేడి తన్నారనా. సూపర్, మంచిగా వచ్చింది సార్ అది. అంటే ఇప్పుడు చాలా మంది అనుకుంటారు సార్ ఇంత మంచిగా కలర్ ఉండాలి, ఇట్లుండాలి అనేది కొంతమంది అనుకుంటారు. ఏ గ్రాండ్గా ఎంట్రీ ఉండాలి, ఆపరేషన్లు చేయించుకోవాలి ముఖాలకు, తర్వాత ముక్కు కొంచెం ఇట్లుంటే బాగుంటుంది, చెవి ఇట్లుంటే బాగుంటుంది. కానీ ఎట్లున్నదో అట్లా తీసుకొచ్చి మీరు చూపెడతారు తమిళం నాళ్ళ, అది బాగా నచ్చుతుంది. అది అది ఫస్ట్ నుంచి అలవాట. ఈ పిక్చర్లు కూడా నాకు టోటల్గా మార్చారు కార్తీక్ సుబ్బరాజు గారు. మనం కొంచెం గెటప్ గిటప్ వేసుకునే వస్తాం కదా మేకప్ అన్ని, నేను వద్దని తీసేసి చేయమని చెప్పారు ఈ పిక్చర్. అందుకే కొత్తగా కనిపిస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఏనుగులు ఇవన్నీ రియలేనా? రియల్. ఒక 6 ఏనుగులకు ట్రైనింగ్ ఇచ్చారు, చాలా కష్టపడి తీశారు కార్తీక్ సుబ్బరాజు. కార్తీక్ సుబ్బరాజు దగ్గర ఉన్న ఏంటి స్పెషల్ అంటే ఆయన కాంప్రమైజే అవరు. ఏది ఇప్పుడు పిక్చర్ గురించి ఎక్కువ మాట్లాడకూడదు, మాకు స్ట్రిక్ట్గా ఆయన రూళ్ళు, కంటెంట్ బయటకు వెళ్ళకూడదు, పిక్చర్ రిలీజ్ అయ్యేదాకా ఎలాగో ఉండాలి. కానీ కార్తీక్ సుబ్బరాజు గారు ఎలాగంటే ఆయన ఏమి అనుకుంటారో అది తీస్తారు, అది కాంప్రమైజ్ అవరు. తర్వాత ఆయనకి ఈ పిక్చర్ చాలా స్పెషల్ అని చెప్తూనే ఉంటారు మా దగ్గర సబ్జెక్ట్ చెప్పేప్పుడు కానీ అన్నిటి. ఈ పిక్చర్ నాకు చాలా ఇష్టమైన ఫిల్మ్ సార్, ఇది చాలా పెద్ద ఫిల్మ్గా చేయాలని అందరూ చెప్తారు. కానీ స్పాట్కి వెళ్ళి ఎలా ఉంటుందో అనుకున్నాను నేను. స్పాట్లో వెళ్ళి చూసేప్పుడు అది ఏం చెప్పారో ఆ లైఫ్ ఆ మొత్తం దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి చాలా బాగా తీశారు. అది ఇప్పుడు నేను చూసేప్పుడు నాకు అర్థమైంది, ఆహా కొంతమంది చెప్తారు ఆ స్క్రీన్లో వచ్చేప్పుడు వేరేలాగా అయిపోద్ది. ఇప్పుడు చెప్పటం కన్నా 100% ఎక్కువ బాగా తీశారు. ఒక విలేజ్ సెట్ ఒకటి ఫారెస్ట్ లోపల వెళ్ళి వేసుకొని ప్రొడ్యూసర్కి చాలా ఖర్చు పెట్టారు, చాలా ఖర్చు పెట్టారు. 100 crore. సంతానం, కార్తీక్ సంతానం. ఎంతమంది సంతానం ఆయన మీకు సినిమా? నాకు 3 ఫౌడాజన్ 3 చెప్పొద్దు కానీ పెద్ద పెద్ద అలాగా అంటే చిన్నప్పుడే కొంచెం. నిజం చెప్తున్నారా జోక్ అండి? నిజం సార్, నిజంగా కావాలంటే కెమెరామెన్ అడుగు, ఆల్రెడీగా చూసి రాళ్ళు. 3 సంతానం అంటే నేను మేము 3 అని అనుకుంటున్నాం సార్. నువ్వు సిగ్గుని ఇలానే పట్టావా? నాకు డౌట్ వచ్చింది. సంతానం అంటే ఏంటి సార్? పిల్లలు కాదా? మీరు పిల్లలు అంటున్నారా?
నాకు ఫిల్అప్ అవ్వట్లేదు. లు అన్న పిల్లలు అన్న పిల్లలు ఇప్పుడే ఆయన చెప్పిన దాకా నాకు అర్థమైంది. సార్ పిల్లలకి ఎందుకు సార్ అంత సిగ్గు? ఓ పిల్లలు కన్నందుకు అంత సిగ్గు? మీకు ముగ్గురు పిల్లలు ఇప్పుడు అంటే నా ఏజ్ తెలియని ఇవ్వట్లేదు అని అట్లా. ఓ అలా అన్నారు. ఇంత ఓపెన్ గా 3 మెంబర్స్ అంటున్నారు, ఎస్ అంటున్నారు, అర్థం కావట్లేదు. ఇది ఇది ఎడిటింగ్ లో ఉంచుతారో తెలియదు కానీ కానీ ఉంటుంది సార్. ఇది ఫస్ట్ బట్టారేసినట్టు ఫస్ట్ కొట్టంగానే అర్థమైంది ఇది జిగర్ కాదు జాతర ఇది అని. ఇది జాతర మైకులు, ఇది కథ చూస్తే వాయాబో, ఇది ఎక్కడిది ఇప్పటిది కాదు ఇది. ఇది ఇది కూడా ఊనిక్ పుస్కతంల దేవులు ఆడుకుంటే కూడా దొరకదు అది. మళ్ళీ ఎట్లా దొరికిందో సుబ్బరాజ్ అనకు గానీ మరి రియల్ గా చూసిందంట. ఆయన మంచి డైరెక్టర్ అండి. ఇప్పుడు పేట కూడా చూసారు కదా, పేట రజనీకాంత్ సార్ అది ఎంత పెద్దగా మనకు ఆర్ఆర్ ఇంటే అయితే ఆయన 1 crore ఖర్చు పెట్టి పిజ్జా పిజ్జా మూవీ పిజ్జా మూవీ వచ్చింది కదా, పిజ్జా 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 అని ఒక మూవీ వచ్చింది కదా, ఇక్కడ తెలుగులో కూడా రిలీజ్ అయింది. విజయ్ సేతుపతి కరెక్ట్, అది డైరెక్టర్ గారు ఫస్ట్ మూవీ. సేతుపతి ఆ 1 crore తీసిన మూవీ. ఆయన ఆయన వల్ల ఒక పెద్ద గేట్ ఓపెన్ అయ్యి ఎక్కువ డైరెక్టర్స్ వచ్చారు, తక్కువ అమౌంట్లో ఎలా తీయొచ్చారు. అది 1 crore తీశారు, ఇది 100 crore 100 crore తీశారు చూడు. ఎక్కడి నుంచి ఎక్కడ పైకి వచ్చారు చూడండి. అది ఎప్పుడైనా ఐటీ ఆఫీసులో పనిచేసి అదన్నీ వదిలేసి వచ్చి నేర్చుకొని 1 crore మూవీ తీసి ఆ మూవీ జబర్దస్త్ కలెక్షన్ చేసింది. తర్వాత అక్కడి నుంచి సూపర్ స్టార్, అక్కడి నుంచి అక్కడి నుంచి ఇరుంది రాజు నుంచి సూపర్ స్టార్, సూపర్ నుంచి ఇప్పుడు ఇప్పుడు ఆయన ఫ్యామిలీ ప్రొడక్షన్లో ఆయన బ్రదర్ ఇన్లానే ప్రొడ్యూస్ చేస్తున్నారు. సంతానం సార్, కార్తీక్ సంతానం గారు, డైరెక్టర్ గారు సిస్టర్ హస్బెండ్ ఆయన ఆయన ప్రొడక్షన్లో అంత అందరూ అందరూ చాలా ఇన్వాల్వ్మెంట్తో చాలా ఖర్చు పెట్టి ఒక కంప్లీట్ కొండ మీద ఒక విలేజే కన్స్ట్రక్ట్ చేసి ఎలా చెప్తారు సినిమా కోసం మొత్తం సెట్టేశారు, సెట్టేశారు కొండ మీద చేసి ఒక. ఇప్పుడు ముందు ఆయన మూవీ ఎలైట్ క్రౌడ్లోనే ఇక్కడ తెలుగులో ఆడింది. ఈ మూవీ తప్పకుండా మీరు లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు కదా, సింఫీ ఐదాలు ఊడవనికే పెట్టుకోవాల్సింది, ఖచ్చితంగా జరుగుతుంది. ఈ జిగర్తాండ మంచిగా హీట్ అవుతుంది ఎట్లయినా. ఒకరు కాదు ముగ్గురు ఉన్నారు హేమా హేమీలు. సార్ చూస్తే అక్కడ ఫేట రజనీకాంతం సార్తోని హీట్ కొట్టొచ్చిండు. కాంతం సార్తోని రజనీకాంతం ఇది సౌండ్ బాగానే కొన్ని విషయాలు అర్థం కాలేదు కానీ సౌండింగ్ రజనీకాంతం సార్తోని కాంతం సార్తోనే ఆఖరికి ఒక్క ముచ్చట సార్ మనది. మరి ఇంట్లో జిగర్ జిగర్ జిగేల్ జిగేల్ పోస్టాల్ రాళ్ళు ఏం లేవు మరి వెనుకకు. విటమిన్ సాంగ్లు ఏం లేవా? విటమిన్ సాంగ్ ఉన్నాయి కానీ ఆయన ఓపెన్ చేయాలి. ఐటమ్ సాంగ్ విటమిన్ సాంగ్, విటమిన్ సాంగ్ అంటే పోరగాళ్ళకు అది మీరు అన్నట్టే కానీ జరా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకు విటమిన్ సాంగ్. ఐటమ్ సాంగ్ విటమిన్ సాంగ్ ఉంటాయి కదా. ఐటమ్ సాంగ్ స్ట్రైట్ గా లేదు బట్ అలాంటి సాంగ్స్ ఉన్నాయి ఉన్నాయి. ఏ క్షణాన్నైనా రావచ్చు, అదే సినిమా చూస్తుండాలి ఏ క్షణాన్నైనా వస్తుంది రావచ్చు. విటమిన్ 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 మీరైతే ఫల్టీ టాలెంటెడ్. మీకు నచ్చిన విటమిన్ సాంగ్ ఇది,
ఫల్టీ టాలెంట్ ఫల్టీ టాలెంటెడ్ సార్ మల్టీ టాలెంటెడ్ ఫల్టీ మీరంతా ఫల్టీ సార్ మరి ఎన్ని ఫల్టీలు కొడతారు డ్యాన్స్ లా అది డ్యాన్స్ లా అయినా ఫోర్ ఫార్టమెంట్స్ అయినా మీ తర్వాత ఎవరైనా ఫోర్ ఫార్టమెంట్స్ ఫోర్ ఫార్టమెంట్స్ ఎవరైనా మీ తర్వాతనే అది బాడీల లాంగ్వేజ్ స్టేజ్ మీద డాన్సింగ్ అంతే దుబ్బరేగాల్సిందే స్టేజ్ మొత్తం ఇంకెవరు ఉండరాడా అట్లున్నది మీ దగ్గర మరి మేము రిసీవింగ్ చేసుకోవాలి కదా అది కాదు మనకన్నా చాలా గొప్ప గొప్ప వాళ్ళు సూపర్ డాన్స్ చేసిన వాళ్ళు అందరూ ఉన్నారు కానీ మనం మనకు ఇచ్చిన దేవుడు ఇచ్చిన ఆ ప్లేస్లో మనం ఏం చేయాలో అది బాగా చేస్తున్నాం ఇప్పుడు వచ్చిన కుర్రాళ్ళందరూ ఎక్స్ట్రాడినరీగా చేస్తున్నారు కదా కదా చేస్తున్నారు కానీ చెప్తున్నా కదా సార్ ఈ ఫీచర్స్ కొన్ని లేవు వాళ్ళ దగ్గర ఈ బాడీలో లాంగ్వేజ్ కొన్ని లేవు మిమ్మల్ని చూసే చేస్తున్నారు అట్లా ఈ నవంబరు 10 తారీఖు నాడు శుక్రవారము దివ్యుల ఫండ్గా ఫటాకులు 10,000 వాళ్ళ ఫట 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 వేలినట్టు వచ్చేస్తున్నది ఆల్రెడీ ఫాటలు ఉన్నది కదా లడి అంటుపెట్టినరు దివ్యుల ఫండుగకు చూసుకుందాం ఉండిగా మీరైతే దివ్యుల ఫండుగకు ఫాషం తిని చక్కగా పోయి సినిమాకు పోయి చూడండి జిగురు అంటుతుందా లేదా మీరు చూడండి జిగురు జిగురే